ఊపిరితిత్తులు, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఇక్కడి నుంచే జరుగుతుంటాయి. ఊపిరి పీల్చుకోవడం మన శరీరానికి కావలసిన ఆక్సిజన్ను మన బాడీ అంతా సరఫరా చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇక ఈ ఊపిరితిత్తులు ఒక్కోసారి ఇన్ఫెక్షన్కు గురవుతుంటాయి. దీనివల్ల శ్వాసలో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. మరి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల హెల్త్ టిప్స్ పాటించాలని చెబుతున్నారు వైద్యులు. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా విపరీతమైన చల్లదనం ఉండే వేళల్లో బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు వైద్యులు. మరి ఉదయాన్నే లేదా రాత్రి వేళ ఇంటి పట్టునే ఉండాలి. ఇక చలికి ఒంట్లోని తేమ తగ్గుతుంది, దానివల్ల ఆయాసం పెరుగుతుంది. కాబట్టి సాధారణ ఉష్ణోగ్రత ఉన్నప్పుడే బయటకు వెళ్లాలి. ఇక 2 రోజుల్లో జలుబు తగ్గకపోతే, జ్వరం మొదలైతే వైద్యులను కలవాలి. ఇక ఆయాసం ఎక్కువైనా, కఫం రంగు మారినా వైద్యులను కలవడం తప్పనిసరి. ఇక అదేవిధంగా నీళ్లు ఎక్కువగా తాగాలని సూచిస్తున్నారు వైద్యులు. దీనివల్ల కఫం తేలికగా కరిగి బయటకు వస్తుంది, కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇక అదేవిధంగా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల కూడా కఫం బయటకు వచ్చేస్తుంది. యోగాలో ప్రాణాయామం దీనికి మేలు చేస్తుంది. ఇక వేడిగా ఉండే జావ, సూప్ లాంటి ద్రవ పదార్థాలు తాగాలి. అదేవిధంగా ఏసీలు ఉండే గదుల్లో గాలి చొరబడదు, కాబట్టి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఊపిరితిత్తుల సమస్య ఉన్నవాళ్లు చలికాలంలో ఏసీ గదులకు దూరంగా ఉండాలి. సినిమా హాళ్లు, ఆడిటోరియం లాంటి జనసమర్థం ఉన్న ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిది. ఇక కాలుష్యం కలిసిన పొగమంచు, స్మాగ్ ఊపిరితిత్తులకు చేటు చేస్తుంది. స్మాగ్ ఎక్కువగా ఉండే ఉదయం వేళల్లో బయటకు వెళ్లకపోవడమే మంచిది. సో చూసారు కదండి, వైద్యులు చెప్పిన ఈ ఆరోగ్య సూత్రాలని ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పిన టిప్స్ పాటించాలి.